బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే కిషన్ రెడ్డితో పాటు ఒకరు లేక ఇద్దరికి స్టేట్ మినిస్టర్గా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే కిషన్ రెడ్డితో పాటు ఒకరు లేదా ఇద్దరు స్టేట్ మినిస్టర్గా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుటేటర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, శ్రీనివాస్ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే రేపు సాయంత్రం ఢిల్లీ వేదిక ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయడం నేపథ్యంలో మోడీ మంత్రివర్గంలోకి మరోసారి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి అవకాశం లభించిందని మనకి సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. రేపు సాయంత్రం కేంద్ర మంత్రివర్గంలో ఆయన కూడా ప్రమాణం చేయబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డికి కన్ఫర్మ్ అయినట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఒక కిషన్ రెడ్డికే కాకుండా మరో ఒకటి లేదా ఇద్దరు కేంద్ర సహాయ మంత్రులుగా కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. వీటిలో లక్ష్మణ్ పేరుతో పాటుగా మరో ఇద్దరు ఒకరు ఉండొచ్చు అన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ సహాయ మంత్రులకు సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ కిషన్ రెడ్డిది మాత్రం కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారని మాత్రం తెలుస్తుంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మరోసారి అవకాశం దగ్గరం ఆయన అభిమానులు అయితే ఆనందం వ్యక్తమవుతుంది. అదేవిధంగా తెలంగాణకి సంబంధించి కేంద్ర మంత్రిగా అవకాశం లభించడం కూడా పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీనివాస్, ఈటెల రాజేందర్కి ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే భారీ మెజారిటీతో గెలుపొందారు మల్కాజ్గిరి నుంచి. ఈటెలకి ఏమైనా అవకాశం ఉండేదిందా? ఇప్పటివరకు చూసుకుంటే కనుక మనకి కిషన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయింది. ఇంకా ఒకటి లేదా ఇద్దరికి సహాయ మంత్రులు ఇస్తారన్నారు కాబట్టి ఆ ఒకరు లేదా ఇద్దరు సహాయ మంత్రులు అన్నది అవన్నీ ఎవరన్నది ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది, ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే బీసీ జాబితాలో చూసుకుంటే కనుక ఇటు లక్ష్మణ్ పేరు ఉంది, అదేవిధంగా ఈటల రాజేందర్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈటల రాజేందర్ సంబంధించి చూసుకుంటే కనుక ఆయన ఆరు క్యాంపెయినర్గా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించారు, అదేవిధంగా ఇప్పుడు భారీ మెజార్టీలో కూడా గెలుపొందడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే కనుక లక్ష్మణ్ సంబంధించి పార్టీలో ముందు నుంచి కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆయన కూడా బీసీ నేతగా ఎదిగారు, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు. మరోవైపు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి లక్ష్మణ్కి ఇస్తారా లేకుంటే ఇతర అభివృద్ధికి ఇస్తారా లేదా ఇద్దరికి ఇస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే మనకి ఏపీకి సంబంధించి ఇప్పటికీ అక్కడ కూటమిలో టీడీపీకి భాగస్వామ్యం అయింది కాబట్టి టీడీపీకి ఈసారి ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణకి కోట పడ్డది అనేది మాత్రము తెలుస్తుంది. అయితే అది ఎంత అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మా సహాయ మంత్రుల హోదాలో ఏమైనా ఇస్తారా, ఎక్కువ భర్తలు ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపొందడం వల్ల ఇక్కడ తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రుల్లోకి కాస్త కోట పడిందని మాత్రం చెప్పొచ్చు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.